ఎగులలోని కదలికలు సక్రమంగా లేవా? అయితే మీరు మలబద్ధకంతో బాధపడుతున్నట్టే. 22% మంది భారతీయులు మలబద్ధకంతో బాధపడుతున్నారు. మలబద్ధకం వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. సాధారణంగా జీర్ణ వ్యవస్థలోని ఆహారం యొక్క కదలికలు నెమ్మదించిన ఫలితంగా మలబద్ధకం ఏర్పడుతుంది. ఈ వీడియోలో మనం మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి ఏ పండ్లను తినాలో తెలుసుకుందాం. విసర్జకాల నుండి పెద్ద ప్రేగు ఎక్కువగా నీటిని గ్రహించినప్పుడు మలబద్ధకం కలుగుతుంది. పెద్ద ప్రేగుల కండరాలలోని సంకోచాలు నెమ్మదించినప్పుడు మలంలోని కదలికలు కూడా నెమ్మదించి మరింత నీటిని కోల్పోతుంది. అసంపూర్ణ ఆహారం, డీహైడ్రేషన్, మందులు, అనారోగ్యం నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధులు మలబద్ధకం కలగడానికి కొన్ని కారణాలు. మలబద్ధకం ఉన్న వారిలో విసర్జకాలు గట్టిపడి ప్రేగుల్లో అడ్డుగా మారి శరీరం నుండి వెలుపలకు నెట్టబడడంతో ఇబ్బంది ఏర్పడుతుంది. కొన్ని పండ్లను తినడం వల్ల విసర్జకాలు మృదువుగా మారి మలబద్ధకం నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రేగులలో నుంచి మాల్ బయటపడే సమయాన్ని తగ్గించి స్టూల్ ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. మలబద్ధకంను నయం చేసే పండ్లు ఇవే: కివి పండ్లు, యాపిల్స్, పియర్స్, నారింజ పండ్లు, అత్తి పండ్లు లేదా అంజీర్, అరటి పండ్లు. ఇవి మలబద్ధకంను తగ్గిస్తాయనే ఖ్యాతిని గడించాయి. వీటిలో పీచు పదార్థం అధికంగా ఉన్నందున ఇవి మలబద్ధకం నివారించడంలో సహాయపడతాయి. అరటి పండులో ఉన్న పీచు పదార్థం పెద్ద ప్రేగు నుండి నీటిని గ్రహిస్తుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ గుండా మలం యొక్క కదలికలు మరింత మెరుగుపడతాయి. ఈ పండ్లను తిని ఉపశమనం పొందండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.